చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు తోక పార్టీలకి చంద్రబాబు నాయుడు డబ్బా మీడియాకి చంద్రబాబు నాయుడు సొల్లు మీడియాకి రేట్లు పెంచినా తప్పే తగ్గించినా తప్పే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళ గంతలు కట్టుకుని కూర్చుని ఉండాలి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు సినీ పరిశ్రమని గాలికి వదిలేసి ఈ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని గాని ఈ రాష్ట్ర ప్రజలకి వినోదాన్ని తక్కువ ఖర్చుతో చూపించాలని గాని ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అండ్ టీమ్ గతంలో సినిమా రేట్లు పెంచమని చెప్పి కోర్టుకి వెళ్తే సినిమా పరిశ్రమ ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకోమని ప్రభుత్వాన్ని కోరితే చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు కావాలని కమిటీ వేయకుండా వదిలేస్తే వాళ్ళు కమిటీ వేయట్లేదు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు కమిటీ నియమించి మాకు చెప్పే వరకు మాకు రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇమ్మంటే ఈ కమిటీ నిర్ణయం వచ్చేదాకా హైకోర్టు వాళ్ళు అడిగినటువంటి రేట్ ఇమ్మని చెప్పి కోర్టు చెప్పింది. ఎందుకు కమిటీ మనం అయినందుకు మనం పట్టించుకోనందుకు వాళ్ళు కోర్టుకి వెళ్తే ఇది ఎవరి తప్పు? ఫస్ట్ బేసిక్గా ప్రభుత్వం తప్పు కదా. ఈ రాష్ట్రానికి సినిమా పరిశ్రమ రావటం లేదు, ఈ రాష్ట్రంలో షూటింగ్లు జరగట్లేదు, తద్వారా ఇక్కడ ఉపాధి రావటం లేదు, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం రావట్లేదు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలు బెనిఫిషియర్లని ఫస్ట్ వీక్ అని సెకండ్ వీక్ అని ఎక్కువ రేట్లు పెట్టి అమాయకమైనటువంటి ప్రజల్ని సినిమా పిచ్చి ఉన్నటువంటి ప్రజల్ని అభిమానుల్ని కొల్లగొడుతున్నారన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారం రేట్లు ఫిక్స్ చేయడం జరిగింది. దానికి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారిని సంప్రదించి మీరు ప్రజల కష్టాలు రాష్ట్ర పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మీరు ఆలోచిస్తున్నారు, మా సైడ్ కూడా మాకున్నటువంటి కష్ట నష్టాలు కూడా మేము కూడా చెప్పుకునేటువంటి అవకాశం ఇవ్వండి, అప్పుడు మీరు నిర్ణయం తీసుకోమంటే సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి అందరితో మాట్లాడలేం కాబట్టి ఆ సినిమా పరిశ్రమ ఉన్నటువంటి పెద్ద అత్యంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఆ సినిమా పరిశ్రమలో అందరూ గౌరవించేటువంటి వ్యక్తి చిరంజీవి గారితో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది. సినిమా పరిశ్రమ నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు అవన్నీ ఆయన చెప్పారు. ఇటు ప్రజల్ని ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూని అదేవిధంగా సినిమా పరిశ్రమకు కూడా కలగాల్సినటువంటి లాభ నష్టాలను కూడా గుర్తించి వాళ్ళందరితో కలిసి ఒక నిర్ణయానికి తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాల కోసం సినిమా ప్రయోజనాల కోసం ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక నిర్ణయానికి వస్తే దీంట్లో బెదిరించేదేముంది?